हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट प्रिया व्लॉग्स एंड आइडियाज। ई रोजुटि वीडियो मनम चिकेन पच्चड़ी एला चेसुकोवालो चूसेद्दाम। इदैते 1 मंथ वर की 1 मंथ अबोव वर की स्टोर उंटुंदी। सो ईजी वे लो चिकेन पिकिल एला चेसुकोवालो लेट लेकुंडा वीडियोलोकि वेल्पोदाम। सो दीनिकि कावाल्सिंदी फस्ट 1 kg चिकेन तीसुकोनी इला नीट चेसि पेट्टुकोवाली। तर्वात अल्लम वेल्लुल्लि पेस्ट, सो 1/2 kg, इदि 1/2 kg, इदि 1/2 kg तीसुकोंडी। सो ई पेस्ट अनेदि इला रेडी चेसुकोनि पक्कन पेट्टुकोवाली। बिफोर दट चिकेन अयिते नीट वाश चेसुकोनि वाटर लेकुंडा ओक वडबूत गिन्ने उंटदि कदा, सो दांट्लो वेसुकोनि पक्कन पेट्टेसुकोंडि। सो आ अल्लम वेल्लुल्लि पेस्ट कूडा रेडी अयिपोयिंदि। नेक्स्ट कावाल्सिन मसाला दिनुसुलु एंटि अंटे गसगसालु, मिरियालु, मेंतुलु, धनियालु, చెక్క, ఆవాలు, మొగ్గ। సో ఇవన్నీ తీసుకొని సెపరేట్ గా ఒక పక్కన పెట్టుకోండి। చూసారు కదా, పర్ఫెక్ట్ గా ఇలాగే చేయండి, మీరు కూడా డెఫినెట్ గా చాలా అంటే చాలా బాగుస్తుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। సో నెక్స్ట్ మనం ఒక నార్మల్ pan తీసుకొని ఇవి బిఫోర్ మసాలా దినుసులు చూపించాను కదా, సో ఇవన్నీ ఇలా వేసుకొని పక్కన పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి। 1/1 యాడ్ చేసుకుంటూ ఇలా లైట్ గా దోరగా వేయించుకోవాలి, సో మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే। సో మార్చనైతే మార్చొద్దు, ఎందుకంటే టేస్ట్ గా ఉండాలనుకుంటారంటే మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతేనే పర్ఫెక్ట్ ఉంటుంది। సో చూసారు కదా, లైట్ కలర్ వచ్చేంత వరకు ఉండేసే సరిపోతుంది। सो मारी लास्ट वेसको। सो गसगसाल चाई कदा, सो अंदे लास्ट ऐडकान। सो फाइनल मनम अच्छे वेकूं दूरगा वेको पक्न पेको चूसर कदा, इला 2 मिनट्स अला पेटे नैक्स्ट इवन मिक्सको पड़ीला इला पौडरलासको। सो इला तरवा इध पक्न पटे నెక్స్ట్ మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, సో చికెన్, ఆ చికెన్ ని ఇలా తీసుకొని ఒక pan తీసుకొని ఆ చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి। సో పెద్ద ముక్కలు అయితే ఉండకూడదు చికెన్ పచ్చడి ఊరగాయ పెట్టేటప్పుడు। సో పీసెస్ అనేది ఈ సైజ్ లోనే కట్ చేయించుకోండి। నెక్స్ట్ మనం ఫస్ట్ దీనికి పసుపు, క్రిస్టల్ సాల్ట్, సో క్రిస్టల్ సాల్ట్ ని యూస్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అందుకని నేను క్రిస్టల్ సాల్ట్ పసుపు యూస్ చేస్తున్నాను, పసుపు చూసారు కదా। నెక్స్ట్ కారం, సో రెడ్ చిల్లీ పౌడర్, సో ఈ మూడు యాడ్ చేస్తున్నాను। జస్ట్ వాటర్ అయితే అసలు ఎక్కడ యాడ్ చేయొద్దు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను। చూసారు కదా, సేమ్ మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి, 1 kg చికెన్ కి ఇలా చేస్తే సరిపోతుంది, బట్ వాటర్ అయితే అసలు ఎక్కడ యాడ్ చేయొద్దు। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసేయండి। సో ఆన్ చేసినాక ఒక 5 మినిట్స్ కంత చికెన్ అనేది ఇలా అయిపోతుంది, సో వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేయలేదు కదా, సో గట్టిగా ఇలా డ్రైనెస్ అయిపోయింది। ఇది కొద్దిగా చల్లారేంత వరకు ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేయండి, సో డ్రైనెస్ అయితే వచ్చేసింది। నెక్స్ట్ మనం ఇంకొక కడాయి తీసుకున్నాము, దీనికైతే 1 kg చికెన్ కి మనకి 1/2 kg అబోనే పడుతుంది ఆయిల్, సో అందుకని 1/2 kg ఆయిల్ అనేది ఇలా యాడ్ చేసుకున్నాను। సో ముందుగా మనం డ్రైనెస్ చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ చికెన్ ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మనం డీప్ ఫ్రై అయితే చేసేయాలి। చూస్తున్నారు కదా, సేమ్ ఇలా డీప్ ఫ్రై చేయండి, అప్పుడైతే ఇలా చేస్తేనే మనకి అబోవ్ 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది। కొంతమంది డైరెక్ట్ గా వేసేస్తారు, సో అందుకనే చెప్తున్నా ఈ టిప్స్ ఒకసారి ఫాలో అవండి, బట్ మీరైతే ఇలాగే ట్రై చేయండి। చూసారు కదా, చికెన్ అనేది ఈ కంటెంట్ లో వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి, ఓకే। సో టోటల్ మొత్తం చికెన్ ని ఇలాగే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను। 1 kg చికెన్ కి అబోవ్ 1/2 లీటర్ మనకి ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుంది। ఇంకా మొత్తం చికెన్ ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవటమే। సో ఈ ప్రాసెస్ అంతా మనకి వితిన్ 10 టు 15 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది। చాలా మంది అనుకుంటారు చికెన్ ఊరగాయ చేసుకోవడం చాలా కష్టమని, బట్ ఈ వీడియో ఒక్కసారి మీరు చూడండి, డెఫినెట్ గా నచ్చుతుంది। ఇలా కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం అది। సో డీప్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది, చికెన్ ఇలా కంప్లీట్ అయిపోయింది। సో ఆయిల్ లోనే మనం ఏదైతే వేడిగా ఉంటుంది కదా, ఆ ఆయిల్ లోనే మనం
జింజర్ గార్లిక్ పేస్ట్, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం మనం ఏదైతే తీసుకున్నామో అది మొత్తం ఇక్కడే యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఆయిల్లో మొత్తం వేయించేయాలి. చూడండి ఎక్కడ ఉండదైతే కట్టదు, ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేస్తున్నాం కదా, సో మొత్తం మంచి స్మెల్ వస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు మనం ఉంచుకోవాలి. చూసారు కదా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు తేలుతుంది కదా, మనకు అర్థమైపోతుంది. సో 5 మినిట్స్ పడుతుంది ఖచ్చితంగా దీనికి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇలా కలుపుతూ ఉండండి, మనకి త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. ఓకే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చికెన్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పీసెస్ని అన్నీ మొత్తంని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కలకి మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కాదు, ఒక 2 సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుంది. బిఫోర్ మనం అన్నీ మిక్స్ చేసుకుని పొడి చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పొడిని మొత్తం ఇక్కడ యాడ్ చేసేయండి. ఇది కూడా కొంచెం చిన్నగా మిక్స్ చేసేయండి ఇలా. చూసారు కదా కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది, ఆయిల్ అయితే ఎక్కువ ఏం కాలేదు. మనకు అలా కనిపిస్తుంది అంటే లాస్ట్ వరకు వచ్చే వరకు అయితే ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. క్రిస్టల్ సాల్ట్ని నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం యాడ్ చేసింది కొద్ది కొద్దిగానే యాడ్ చేసాం, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్లో యాడ్ చేశాను, ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అయితే యాడ్ చేసేసుకోండి. సో ఫైనల్గా మనం ఇవి ఉంటాయి కదా వెల్లుల్లి కూడా ఇలా గార్నిష్ చేసుకుంటే, పీసెస్ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. చూసారు కదా కంటెంట్ అయితే సూపర్గా వచ్చేసింది, స్ట్రక్చర్ మనకి తినడానికి చాలా బాగుంటుంది. సో ఇంకొక పాన్ తీసుకొని మనం ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయ అండ్ ఇంది కదా ఎండుమిర్చి కరివేపాకు. సో కరివేపాకు లేకుండా ఉంటే ఎలాంటి పిక్కర్ అయితే మనం పెట్టలేం కదా, సో అందుకని ఇలా యాడ్ చేసేసుకుంటున్నాము పోపు పెట్టుకొని. సో ఇలా యాడ్ చేసుకుని పోపు పెట్టుకుని దాన్ని తీసుకొని పక్కనే మనం ఇంకొక చికెన్ అనేది కుక్ అవుతుంది కదా, సో దాంట్లో యాడ్ చేసేయాలి. చూస్తున్నారు కదా జస్ట్ మనం ఇలా ఒక పోపు పెట్టుకుంటే సరిపోతుంది, ఏమేయాల్సిన అవసరం లేదు. ఎలా ఇది అయితే పోపు పెట్టుకున్నామో దాన్ని దీంట్లో యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఇంకా ఆఫ్ చేసేస్తే చికెన్ ఊరగాయ అయితే మనకి రెడీ అయిపోయింది ఫాస్ట్గా. మీరు కూడా డెఫినెట్గా ఇదే వేలో ఇదే పర్ఫెక్ట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో అప్డేట్స్ మీకు డెఫినెట్గా వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.